वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स चाल जाग्रत विनि प्रति अलागे निजें नचते ओके इबंधी लेकिन क्रोत वारे कैन चैनल रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब डिस्क्रिप्शन प्रती विषयानी मैं वेबसाइट वेबसाइट बुक्स उठाई पीडीएफ उठाई चक अन्नी विषयालु स्पष्टंगा तेलुस्ता उंटाई। अलागे टेलीग्राम ग्रूप उंदि चाला मंदिकि तेलियदु अडुगुता उन्नारु रत्नं कॉम्पिटेटिव बिट्स अनि कोट्टंडि टेलीग्राम ग्रूप लो ओके रत्नं कॉम्पिटेटिव बिट्स अनि मीरु टेलीग्राम लो चूसिनट्लयिते कनुक चक्कगा अन्नी विषयालु कूडा उंटाई मीकु ओके। सचिवालयाल्लि पोस्टुलु अवसरं उन्नायि अंटन्ना అని కొంతమంది అడిగారు కదా, మీరు అడిగారు కదా, నేను దీని గురించి డిస్కస్ చేశాను ఆల్రెడీ। ఇప్పుడు ప్రభుత్వానికి ఈ పోస్టులు నేను చెప్తున్నటువంటి పోస్టులు చాలా కీలకమైనవి, చాలా చాలా కీలకమైనవి। మీరు ఈ వీడియో మీరు చూస్తారో లేదో తెలియదు, లేదంటే మీరు ఈ వీడియోని ప్రభుత్వానికి ఈరోజు తెలియాలి, ఎందుకంటే ఈరోజు సండే, రేపు సోమవారం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనకి వెంటనే రెస్పాన్స్ అనేది వెంటనే వస్తది, మీరే చూస్తారు, అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్ దయచేసి వినండి, ఈ అన్నగా చెప్తున్నాడు ఒక తమ్ముడిగా మీకు చక్క అన్ని మాటలు నేను తెలియపరుస్తూ ఉన్నా, అందరికీ నేను చెప్తా ఉన్నా, ఏ పోస్టులు అన్నా అర్జెంటుగా అవసరం ఉన్నావు, ఎస్ అర్జెంటుగా నిజంగానే అవసరం అండి, ఏదో వర్క్ నేను చెప్పను, నేను అర్జెంటుగా అవసరం ఒకటి చూడండి, ఇది అగ్రికల్చర్ సెరికల్చర్ హార్టికల్చర్ అగ్రికల్చర్ సెరికల్చర్ హార్టికల్చర్ పోస్టులు అవసరమా కాదా మీరు మాట్లాడాలి, అదేనా? అగ్రికల్చర్ చాలా అవసరం। రామరాజు గారు రాణం ఆపత్ సంతోషరావు గారు ఉన్నారా? సంతోషరావు గారు సంతోషంగా ఉన్నాను అంతే, ఎందుకంటే ఈ పోస్టులు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎంత కీలకం తెలుసా? నెక్స్ట్ తర్వాత చూడండి, ఏఎన్ఎంలో వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, ఈ పోస్టులు ఎంత కీలకం ఇప్పుడు, నేనేం చెప్పట్లేదు, ఉదాహరణ కూడా నేను చెప్తాను వినండి, మీరు వీడియోని పూర్తిగా మీరు చూడకుండా కొద్దిగా చూసే వదిలేద్దాం అంటే కుదరదు, ఆ విషయం కూడా నేను చెప్తా ఉన్నా। సో అగ్రికల్చర్ ఈరోజు దేశానికి వెన్నెముకేంటి, అగ్రికల్చర్ వ్యవసాయం, మరి వ్యవసాయం మీద మనం ఆధారపడ్డాం, ప్రపంచ దేశాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడతాయి సాధారణంగా, మన ప్రాచీన కాలం నుంచి చూసిన వ్యవసాయం, మరి ఇక్కడ రైతులకి ఎరువులు కావాలా, విత్తనాలు కావాలా, పిచికారీ చేయడానికి మరి ఇక్కడ మెడిసిన్స్ అన్నీ కావాలా, మందులు కావాలా, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, రీసెంట్గా కూడా మనం చూసాం కడపలోను రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఎక్కడైనా రైతు భరోసా కేంద్రంలో పూర్తిగా సిబ్బంది ఉన్నారా? ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు లేరు, సెరికల్చర్ వాళ్ళు లేరు, అగ్రికల్చర్ వాళ్ళు లేరు, అభ్యర్థులు ఉన్నారు కానీ వాళ్ళు లేరు, సిబ్బంది లేరు, దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ, అలాగే కమిషనర్ గారు కానీ, సిఎస్ గారు కానీ ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా వారు కూడా ఎస్, ఎందుకంటే అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంటు, సిబ్బంది కావాలి, మన రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాలను, హార్టికల్చర్ అభ్యర్థులు లేరుగా, హార్టికల్చర్ పోస్టులు మిగిలిపోయినాయిగా, అగ్రికల్చర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళని తీసుకోండి అని చెప్పారు, ఇది ఇంప్లిమేషన్ కనపడతలేదు, ముఖ్యంగా ఉన్నాయి కానీ ఇంప్లిమేషన్ కనపడలేదు, అవునా కాదు? మీరు ఆలోచించండి, 2040 2040 పోస్టులు ఆ తర్వాత చూడండి, ఏఎన్ఎంలో ఇప్పుడేమో వ్యాక్సినేషన్ ప్రక్రియ, బా ఎంత సంతోషం అంటే చాలామందికి వ్యాక్సినేషన్ బాగా జరుగుతుంది, దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి కూడా బాగా తగ్గుతున్నాయి, పీక్ స్టేజ్ అంటాం, బాగా తగ్గుతున్నాయి, సో తగ్గుతున్నాయంటే కరువు స్టేజ్లో మనం తగ్గుతున్నాయంటే ఏమో మళ్ళా
ఎలాంటి ఎలా ఉంటుందో ఏ విధానంలో ఉంటుందో అన్నదని అర్థం కాలేనటువంటి పరిస్థితి. కానీ మనకి ప్రభుత్వం రీసెంట్గా కూడా ఏం చెప్పింది, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇద్దాం, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పారు. ఎస్, హెల్త్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎక్కడైతే ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఉన్నవాళ్ళు సరిగ్గా ఎవరైతే చేస్తలేదు వాళ్ళు పీకండి, శుభ్రం పీకండి, అంతే, ఏం పర్లేదు. సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమైనా షాపులు పెట్టుకోవడం, ఎంబ్రాయిడరీ పెట్టుకోవడం, అవి చూసుకున్నారు కొందరు. నేను చూశాను ఈ మధ్య, ఈ మధ్య నాకు తెలిసినాయి కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళు మీకు అంతకు ఇంట్రెస్ట్ లేదు, మీరు అదర్ యాక్టివిటీస్, అదర్ ఉద్యోగాలు, మీరు ఏదైనా సొంతంగా మీరు పెట్టుకుని వెళ్ళిపోండి, తప్పులేదు, అందులోకి వెళ్ళిపోండి. మరి ఇలాంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఏఎన్ఎంలు పారాసానిటేషన్ అండి, ఈరోజు ఎంత కీలకమైనటువంటి వ్యక్తులు శానిటేషన్ సెక్రటరీలు, ఎంతోమంది ఉన్నారు వాళ్ళ. విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి మనకి అనంతపురం వరకు ఎంతమంది ఉన్నారు. చాలామంది వెయిట్ చేసి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళ. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ శానిటేషన్ సెక్రటరీలు ఈ పోస్టులన్నీ రిలీజ్ చేయాలా, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళ అవసరం ఎక్కువ ఉంది. నేను ఏదో సొంతంగా చెప్పట్లేదు సుమా, ప్రభుత్వానికి తెలుసు ఆల్రెడీ, మీకు తెలుసు, అందరికీ తెలుసు, అర్థమవుతుందా? సో అందరూ తెలుసుకునే అన్ని విషయాలు మీరు తెలియపరచండి చాలా, అంతే. మీరు చేయగలిగింది ఒకటే, ఇది ప్రభుత్వానికి తెలియాలా, ప్రభుత్వానికి తెలుసుకుని చక్కగా ఎస్ అగ్రికల్చర్ కావాలి. సో ఎందుకంటే అగ్రికల్చర్ అభ్యర్థులు రైతులకు మరి చేదోడుగా ఓదోడుగా ఉంటే అన్ని విషయాలు తెలుసుకుని ఈ క్రాపింగ్ విధానం, మరి ఈ క్రాపింగ్ చేయాలని చెప్తున్నారు, అక్కడేమో అభ్యర్థులు లేరు, నా ఏం చేస్తున్నారు, మరి ఇన్ఛార్జీలు పెడుతున్నారు. ఇన్ఛార్జీలు ఎంతకాలం ఎక్కడ చేస్తూ ఉంటారు, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, ఓ ఒక గలిబిలి అయిపోయింది పాపం వాళ్ళకి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అదే సిబ్బంది, తగిన సిబ్బంది ఉన్నారనుకో వర్క్ స్పీడ్గా అవుతుంది, చక్కగా రైతులకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవైపునేమో పొలంకి నీళ్ళు పెట్టాలా, ఒకవైపునే స్పేరింగ్ చేయించాలా, ఆ పిచ్చికారి చేయించాలా, మరొక వైపునేమో తీరా చూస్తుంటే ఈ క్రాపింగ్ అంటున్నారు, వేలు ముద్ర వేయాలి, ఏంటి కథ, ఏంటి ఏంటి బాధ, ఏంటి ఎల్లుంది, ఇలా చాలామందికి చాలా డైనమోలు ఉండిపోయారు. మళ్ళా మీరు అది కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పింది అవునా కాదన్నది. సో అందుకనే ప్రభుత్వం ఇక్కడున్నటువంటి వీళ్ళని హార్టికల్చరు, హార్టికల్చర్ అభివృద్ధి ఎంత బాధపడుతున్నారండి, ఏంటన్నా ఎంతలా మేము చేసి కూడా ఈరోజు మేము ఎన్ని బాధపడుతున్నాం ఏంటన్నా. దయచేసి వీడియోని స్కిప్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి వస్తే మాట్లాడేద్దాం అంటూ వద్దు, నేను చెప్పేది వినండి, చక్కగా వినండి. కొంతమంది నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్ కింద కామెంట్లు పెడతారో, డిజ్లైక్, ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందండి, ఆ బ్యాచ్ నేనేమనలా, అర్థమవుతుందా? అలాంటి బ్యాచ్ ఉంటావు, ఎందుకంటే దారంటే వెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి. హార్టికల్చర్ అభ్యర్థులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు, హార్టికల్చర్ అభ్యర్థులు ఏంటన్నా, చదువుకున్న చదువుకి ఉద్యోగం రాకపోతే ఎలాగా, ఏం చేయమంటారన్నా, నిజంగా ఎంత బాధపడుతున్నావు అసలు అని చాలామంది వాపోతున్నారండి. సో ఇది ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హార్టికల్చర్ అభ్యర్థుల్ని, హార్టికల్చర్ అభ్యర్థులను కూడా చక్కగా తీసుకునేటువంటి ఒక విధానం ఉండాలి. నేను ప్రభుత్వానికి తెలియపరుస్తున్న విజ్ఞప్తిలో నిరుద్యోగులకు పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా చక్కటి మనోధైర్యాన్ని ఇస్తా నేను చెప్తా ఉన్నా. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఇది ప్రభుత్వం తెలియజేయండి. ప్రభుత్వం ఖచ్చితంగా మనకి వితిన్ 1 or 2 days కన్ఫామ్గా వస్తుంది, ఖచ్చితంగా మీకు ఒక మంచి రెస్పాన్స్ అయితే కనుక వస్తుంది, మీరే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.